వెల్కమ్ టు సౌత్ రీల్. మహేష్ బాబు స్పైడర్ కు అందరి ఊహలను తారుమారు చేస్తూ రోజు రోజుకు పెరిగిపోతున్న పాజిటివ్ టాక్ ఇండస్ట్రీ వర్గాలను మాత్రమే కాకుండా ఈ సినిమాను కొనుక్కున్న బయ్యర్లకు కూడా షాక్ ఇస్తున్న నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించి థర్డ్ పార్టీ బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ ఎగ్జిబిషన్ రైట్స్ కూడా చాలా ఫ్యాన్సీ రేట్లకు ఆఫర్ వస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ సినిమాను కొనుక్కున్న బయ్యర్లు మంచి జోష్లో ఉన్నట్లు తెలుస్తోంది. రెగ్యులర్ మాస్ మసాలా సినిమాలకు భిన్నంగా ఈ సినిమాను తీసిన మురుగదాస్ స్టైల్ అందరికీ నచ్చుతుందని అంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో మహేష్ ఎస్జే సూర్యాల మధ్య వచ్చే మైండ్ గేమ్ సన్నివేశాలు ఈ సినిమాకు హైలైట్ గా మారుతుంది అని అంటున్నారు. దీనికి తోడు ఈ మూవీ సెకండ్ హాఫ్ లో వచ్చే థ్రిల్లింగ్ సీన్స్ తో పాటు యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాను సూపర్ హిట్ రేంజ్ కు తీసుకువెళ్తాయి అన్న ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో ఇప్పటి వరకు నెగిటివ్ టాక్ తో సతమతమైన స్పైడర్ యూటర్న్ తీసుకుని ఒకేసారి పాజిటివ్ ప్రీ రిలీజ్ టాక్ తో పరుగులు తీస్తూ ఉండటం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు జూనియర్ మహేష్ సినిమాలు ఒకదానిపై ఒకటి పోటీ పడుతూ గతంలో 3 సార్లు పోటీ పడినప్పుడు 2 సార్లు మహేష్ పై చేయి సాధించిన సెంటిమెంట్ కూడా స్పైడర్ కు కలిసొచ్చే అంశంగా మారుతోంది. ఇది చాలదు అన్నట్లుగా ఇప్పటి వరకు మెగా హీరోల భజన చేసే దర్శకుడు హరీష్ శంకర్ స్పైడర్ ను ఆకాశంలోకి ఎత్తేస్తూ ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. ఇప్పటి వరకు మహేష్ నటించిన సినిమాలలో స్పైడర్ ది బెస్ట్ గా మారే అవకాశం ఉంది అంటూ హరీష్ శంకర్ చేసిన కామెంట్స్ మహేష్ అభిమానులను మంచి జోష్లో ముంచెత్తివేస్తున్నాయి.